చేస్తారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. వన్ క్వశ్చన్, వాట్ వాజ్ యువర్ సక్సెస్ సీక్రెట్ అండ్ వన్ వర్డ్ అబౌట్ తారక్? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమ్మా. సార్, వాట్ వాజ్ యువర్ సక్సెస్ సీక్రెట్ అండ్ వన్ వర్డ్ అబౌట్ తారక్? ఓకే, అదే ముందు నా స్పీచ్ మొదలు పెట్టినప్పుడు చెప్పిందే, సక్సెస్ సీక్రెట్ అంటూ ఏముండదు, సక్సెస్ మంత్రం అంటూ ఏముండదు. అది తెలిస్తే అందరూ సక్సెస్లు తీస్తూనే ఉంటారు. నాకు కూడా సినిమా రిలీజ్ ముందు ఇది సక్సెస్ అయిపోద్ది అని తెలిస్తే టెన్షన్ ఏమి ఉండదు. అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది నేనే, సినిమా రిలీజ్ ముందు అవుద్దా లేదా అని చెప్పి. సో సక్సెస్ మంత్రం అంటూ ఏం లేదు. బట్ నా వరకు నాకు ఉపయోగపడేది ఏంటంటే, ముందు కథ రాసుకున్నప్పుడు మనం రకరకాలు ఊహించుకుంటాం, మైండ్కి దానికి లిమిటే ఉంది, ఎంతైనా ఆలోచించేస్తాం, ఎంతైనా అనేస్తాం. కానీ ప్రాక్టికల్గా దాన్ని వచ్చేసరికి మన మైండ్లో ఉన్నదంతా తీసుకురాలేం. సో ఎంత ట్రై చేయగలం దాన్ని, మన మైండ్లో ఉన్నదానికి ఎంత ట్రై చేయగలం, ఎవ్రీ అయోటా ఆఫ్ యువర్ ఎనర్జీ దానికి పెడుతున్నావా లేదా? ఇంకొక సెకండ్ వీలుంటే నువ్వు పడిపోయి కింద పడిపోయి స్పృహ తప్పిపోయి ముందు ఇంకొక సెకండ్ గ్యాప్ ఉంటే ఆ సెకండ్ కూడా దానికి పెడుతున్నావా లేదా? అంత ఎనర్జీ ఆ సినిమాకి మనం అనుకున్న దాన్ని దగ్గరికి తీసుకెళ్తున్నావా లేదా? అంతే సార్. వన్ వర్డ్ అబౌట్ తారక్ సార్, ఒకటే క్వశ్చన్, రెండో క్వశ్చన్ లేదు. సార్, మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ అవ్వాలనేసి మీరు ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? ఒక సడన్ డెసిషన్ కింద ఏం రాలేదమ్మా. చెప్పాను కదా అందరం ఒకటే అని చెప్పి, ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మా నాన్నగారు తిడతా ఉంటే ఏదో పని చేయరా అని చెప్పి, మా నాన్నగారు తిట్లు భరించలేక ఇంట్లో ఉంటే తిడతారు బయటికి ఏదో పని చేయాలని చెప్పి ఏదో ఎడిటింగ్ అసిస్టెంట్ కింద దేని కింద జాయిన్ అయ్యి అలాగా నాటకాలు అడిగండి. బట్ ఆ ప్రాసెస్లో నెమ్మదిగా ఫిల్మ్ మేకింగ్ అన్న ప్రాసెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత మళ్ళీ మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, రైటింగ్ అసిస్టెంట్ కింద. ఆ టైంలో రకరకాల యాక్షన్ ఎపిసోడ్స్, అవి ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ నేను చెప్తా ఉండేవాడిని నాన్నగారు రాసి కథల్లో. అవి తీసుకెళ్ళి డైరెక్టర్కి నరేట్ చేసేవాళ్ళం, డైరెక్టర్కి నచ్చాయి. తర్వాత ప్రివ్యూకో లేకపోతే సినిమా రిలీజ్ అయినప్పుడు మనం చెప్పింది ఎలా వచ్చిందని చెప్పి ఆశగా చూస్తే సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు, వేరే రకంగా ఉండేది, చాలా డిసప్పాయింటెడ్గా అనిపించేది. మనం అనుకున్నది ఇలా కాదు కదా, మనం చెప్పింది ఇలా కాదు కదా అని చెప్పి. సో సమ్వేర్ అరౌండ్ దట్ టైం మనం విజువలైజేషన్ చేసిన సీన్ని మనం తీస్తేనే బాగా వస్తుంది కదా అన్న దాంట్లోంచి సమ్వేర్ అలాంగ్ దట్ లైన్స్ డైరెక్టర్ అవ్వాలని ఆశ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచాలా సార్ అని పిలిచాలి సార్? బ్రదర్, నేను నీకు కనపడుతున్నాను లేదు నాకు తెలియదు, నువ్వు అయితే నాకు కనపట్లేదు, బట్ నీ మాట వినిపిస్తుంది సార్. బట్ అడిగే ఒక ఫోటో సార్. ఫోటో చంపేస్తారా మిగతా వాళ్ళందరూ? ఏ పీస్గా పీస్ నన్ను తీసుకెళ్ళిపోతారు బయట? నువ్వు అడగాల్సింది క్వశ్చన్, నువ్వు క్వశ్చన్ కాదు స్టేట్మెంట్ ఇచ్చావు, రిక్వెస్ట్ ఇచ్చావు. సో క్వశ్చన్ అయితే సార్, క్వశ్చన్ సార్ 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 ఒక ఫోటో సార్. నెక్స్ట్ బ్రదర్ ప్రాణే సార్. హీరోస్కి అంతా మీతో మూవీ చేసినాక ఒక స్టార్డము, మీతో మూవీ చేయక ముందు వేరే స్టార్డము ఉండింది సార్, దానికి మీరేమంటారు సార్? అంటానికి ఏముందమ్మా అందులో సార్? కాదు అంటే అలాగేం లేదు, నేను నాతో సినిమాలు చేసిన తర్వాత స్టార్డం పెరిగిన హీరోలు ఉన్నారు, వాళ్ళు స్టార్డం పెరిగిన తర్వాత నేను చేసిన సినిమాలు ఉన్నాయి. సో అదేమి ఒక స్టాండర్డ్ రూల్ ఏం కాదు. బట్ ఏదైనా సినిమా మొదలుపెట్టి ముందు వాళ్ళ స్టార్డమ్ ఏంటి, దాన్ని ఎలా పెంచాలి, ఏం చేయాలన్న ఆలోచనల కన్నా మన కథ ఏంటి, అందులో యాక్టర్కి తను ఎంత మన సినిమాకు ఉపయోగపడతాడో, మన సినిమాతో ఎంత తనకు ఎంత ఉపయోగపడతాడని ఆలోచన చెప్తే స్టార్డమ్ల గురించి దాని గురించి అంత ఆలోచన ఉండదు. హలో సార్, ఎక్కడ సార్? సార్ అడిగేమా, నేను కనపట్లేదు నాకు. సార్, మనం దీపావళి అప్పుడు చిన్న రాకెట్ ఆకాశానికి వెళ్తేనే మనం చాలా ప్రౌడ్తో కాలర్ ఎగరేస్తాం, అలాంటిది మీరు 11 సినిమాలనే రాకెట్ని చాలా బాక్స్ ఆఫీస్ మీద యుద్ధం చేసినప్పుడు, దాని కలెక్షన్స్ మారినప్పుడు మీ యొక్క స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి, మళ్ళీ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్? దిస్ ఇస్ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, TFCCలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి.
హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతామాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి.